సార్, వాస్తు ప్రకారము గృహాన్ని నిర్మించాలా? అసలు నిర్మించకపోతే జరిగే పరిణామాలు ఏమి అనేది కొద్దిగా వివరించండి సార్. ఇక్కడ వాస్తు ప్రకారము కట్టడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరం మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదో ఒక నాలుగు గోడల మధ్య ఒక పైకప్పు వేసుకొని ఉండాల్సిందే. ఇల్లు ప్రకృతి నుంచి ఒక రక్షణ అనేది అవసరం. ఇల్లు అనేటటువంటి టూలు అంతవరకే కాదు, అంతకు మించి కూడా అని చెప్పి మన ధర్మం చెప్పింది. ఏ రకంగా అంటే, మనము ఇవాళ ఈ రకంగా చలిస్తున్నాము అంటే మన అంతరాత్మ అనేది, లేదంటే నీ లోపల ఈ యొక్క ప్రాణం అనేది అంటాం చాలామంది, అది నీ లోపల ఉండబట్టి, అది చలించబట్టి, అదొక వైబ్రెన్సీ అన్నమాట, అదొక స్పేస్ తత్వం. సో ఒక ఇండ్లు కడుతున్నాము అని అంటే ఒక స్పేస్ని బంధిస్తున్నాం ప్రకృతిలో. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొంత స్పేస్ని మనం నాలుగోల మధ్య ఇమిడ్చి పెడుతున్నాం. అదొక పల్సేషన్, ఒక డెఫినేషన్ తీసుకుంటుంది. ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో, కాన్షియస్నెస్ అంటాము, అది ఆ ఇంటి వాతావరణం ఏదైతే ఎంక్లోజ్ చేయబడిందో దాని ద్వారా సృజింపబడుతుంది. ఇక్కడ సృజింపబడడం అనేది నిన్ను ఉత్తమంగా ఆలోచించే విధంగా ఎలివేట్ చేసేటట్టు ఉండాలి. అంటే ఏంటి, ఆ కట్టిన ఇంటి వాతావరణానికి మన యొక్క స్థితికి, మన యొక్క స్థితి అంటే మనం ఏదో ఒక జన్మ నక్షత్రంలో పుడతాం కాబట్టి ఆ స్థితికి అనుకూలంగా అది ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు నీ మానసిక స్థితి చాలా బాగుంటుంది, ఒక హెల్దీ ఆలోచనలు వస్తాయి, నీ డెస్టినీ ఏంటనేది తెలుస్తుంది. సో మనం తీసుకునే మంచి చెడు నిర్ణయాలు ఇప్పుడు వాస్తు ప్రకారం కట్టలేదు, ఏమవుతుంది, ఒక ఇన్కంపాటబుల్ స్పేస్లో, అన్కంఫర్టబుల్ వేలో మన యొక్క సోల్ అనేది అక్కడ ఉన్న పరిస్థితి తీసుకుంటుంది. తద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక మానసికమైనటువంటి అసమతుల్యత అనేది అతను ప్రాప్తిస్తుంది. ఆ అసమతుల్యత వల్ల ఏమవుతుంది, తను ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుగ్గా, ఒక అన్నయ్యగా, ఒక ఫ్రెండ్గా సమాజంలో చాలా బాధ్యతలు, ఒక మెటీరియలిస్టిక్గా ఒక రిలేషన్స్ విషయంలో కానీ, తను తీసుకునే ఆలోచనల విషయాల్లో కానీ ఒక అననుకూలమైనటువంటి పర్యవసానాలు తీసుకునే విధంగా ఉంటాయి. అందువల్ల మానసిక స్థితి బాగుండాలి, నాకు మానసికమైనటువంటి శాంతి కావాలి, ఒక స్పిరిచువల్ వెల్బీయింగ్ కావాలి అనుకునేటప్పుడు ఈ కంపాటబిలిటీ అవసరం. కంపాటబిలిటీ లేనప్పుడు నీకు పెద్దగా పోయేదే ఉండదు, నువ్వు అశాంతిగా ఉంటావు. నువ్వు శాంతిగా కావాలనుకుంటే ధర్మబద్ధంగా కట్టుకో, నువ్వు అశాంతిగా ఉండాలి అనుకుంటే నువ్వు ఈ రకంగా కట్టు. సో చాలామంది డబ్బులకి, వాళ్ళు సంపాదించేటువంటి ఐశ్వర్యానికి, ఆస్తులకి, వాస్తుకి జత పెడతారు. దానికి దీనికి సంబంధం ఉండదు. డబ్బులు సంపాదించినంత మాత్రాన, ఆస్తులు కూడబెట్టినంత మాత్రాన వాళ్ళకి వాస్తు బాగున్నట్టు కాదు. మెటీరియలిస్టిక్ వెల్త్ వేరు, ప్రాపంచిక సుఖాలు వేరు, ఆధ్యాత్మికమైనటువంటి విధి వేరు. అందువల్ల నువ్వు కట్టుకోకపోతే కొంపలే మునిగిపోవు. ఇక్కడ ఫస్ట్ ఏంటి నేను చెప్పేది, నువ్వు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోకపోతే ఇక్కడ కొంపలేమి మునిగిపోవు. మానసిక స్థితి అనేది నువ్వు ఆనందంగా ఉండలేవు, దట్స్ ఆల్, అంతే. ఇంక అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఒక అన్హెల్దీ స్పేసెస్, అన్హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో అందువల్ల అయాది గణము ఎంత ఏం చెప్తుంది, మీ ఇన్నర్ స్పేస్ వైబ్రెన్సీకి అనుకూలమైనటువంటి ఒక స్పేస్ని నేను ఇంటి నాలుగు గోళం మధ్య క్రియేట్ చేసుకో. దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్, ఇంటి పొడుగు వెడల్పులు తీసుకోవడం ద్వారా ఆ ఎనర్జీ మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది చెప్పారు కాబట్టి ఆ రకమైన లెక్కలు మనం వేస్తాం. నేను నమ్మను, నేను నమ్ముతాను, ప్రకృతికి నమ్మకంతో పని లేదు, ప్రకృతి తనలో ఎవరుంటే వాళ్ళని అది ఏం చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే ఇంటి ప్రకృతి కూడా చేసే పని అది. ఓకేనా సార్, థ్యాంక్ యూ.